నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సంజీవరెడ్డితో TS24 న్యూస్ రిపోర్టర్ కొల్లూరు శంకర్ ముఖాముఖి. మొత్తం 22 గ్రామాల్లో రెవెన్యూ విలేజెస్ 16 ఉన్నాయి. ఈ కరోనా ప్రభావం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు అవుటర్స్ నుంచి ఎంతమంది మన మండలానికి వచ్చారు? ఆల్మోస్ట్ ఒక వేరే కంట్రీస్ నుంచి, వేరే దేశాల నుంచి మాత్రం 97 మంది వచ్చినప్పటివరకు. గల్ఫ్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, లేదంటే జర్మనీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అట్లా మొత్తం ఒక 97 మంది వేరే కంట్రీస్, వేరే దేశాల నుంచి వచ్చిండ్రు. వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి మనకి దగ్గర 400 మంది దాకా వచ్చారు. 400 మంది దాకా వచ్చారు. మనకి ఎక్కువ శాతం ఫ్లోటింగ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఉన్నారు. మహారాష్ట్ర కానీ, గుజరాత్ నుంచి ఒక నిన్న రీసెంట్గా 5 మెంబర్స్ వచ్చారు. తమిళనాడు నుంచి ఒక 6 మెంబర్స్ వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి ఒక 3 మెంబర్స్ వచ్చింది. ఇక ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి మనకు వస్తున్నారు. లోకల్లో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి అందరి లోపల మీకు కరోనా ఏమైనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా కేసెస్ నమోదయ్యా సార్? కరోనా లక్షణాలు 2-3 ఉన్నారు. 2-3 టెస్ట్ కోసం పంపిస్తున్నాము. వాళ్ళకి 2 నెగిటివ్ వచ్చింది. అంటే మండలం ఇప్పుడు అంతా సేఫ్ జోన్లో ఉన్నారు. అందరూ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు అయితే లేరు. జలుబు కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళకి జలుబు కానీ, డబ్బు కానీ, సింటమ్స్ ఉన్నవాళ్ళు, జ్వరంతో ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే లేరు. అయితే ఒకటిసారి ఈ మధ్యలో మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర దేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళని స్వదేశాలకు రావడానికి మన ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. మరి ఆ తరుణంలో కూడా ఇప్పుడు మన దేశాలకు కానీ, ఇతర దేశాల నుంచి కానీ, రాష్ట్రాల నుంచి కానీ మన గ్రామానికి వస్తున్నారు. వచ్చినటువంటి వారి లోపల మీరు వారికి అంటే ఆరోగ్య పరిచర్య చేస్తున్నారా? చేస్తున్నాం. ఈ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా వేరే లక్షణాలు కానీ, జలుబు కానీ, డబ్బు కానీ ఏమైనా, లేకపోతే గొంతులో దుర్దలాంటి ఏమైనా, అటువంటి లక్షణాలు కరోనా వచ్చిన లక్షణాలు ఏమున్నాయా, వాళ్ళు వచ్చే స్టేట్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి మన స్టేట్కి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేదానంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో చేస్తున్నాం. నాతో పాటు మండల కమిటీ మెంబర్స్, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, నేను యాక్టివ్గా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అందరూ పరిస్థితి చేస్తున్నాం. ప్లస్ మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంస్ అందరూ వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు. వచ్చినటువంటి వాళ్ళ లోపల ఎలాంటి ఇప్పుడు వరకు 2-3 ఉంటే కానీ వాళ్ళకి టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి వారిని మరి ఇప్పుడు బయట పని అంటే ఇతర స్టేట్, మన రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారిని మరి హోమ్ క్వారంటైన్ వస్తున్నారా, లేకపోతే వారిని ఏ విధంగా చేస్తున్నారా? వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం. స్ట్రిక్ట్గా 28 డేస్, ఇప్పుడు అంతకు 14 డేస్ ఉండే, కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా లక్షణాలు బయట పడడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి స్ట్రిక్ట్గా హోమ్ క్వారంటైన్ 28 డేస్ ఇంట్లోనే ఉంచుతున్నాం. అట్లా ఇంట్లో ఉండకుండా వైలేషన్ మేము చెప్పిన మార్గదర్శకాలు, కోవిడ్ ఇప్పుడు మేము చెప్పిన మార్గదర్శకాలని వాళ్ళు ఉపయోగ చేయకపోతే మాత్రం వాళ్ళని తీసి వైలేషన్ కేసు మీద బుక్ చేసి సెక్షన్ 188 కింద కేసు బుక్ చేసి ఐసోలేషన్ సెంటర్ పంపిస్తున్నాం. ఓకే సార్. అయితే ఇప్పుడు మండలంలో ఉన్నటువంటి వారందరికీ ఈ కరోనా వ్యాధి నిర్మూలన పట్ల మీరు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటారు? రాకుండా ఉన్నారండి. రాకుండా ఉండడానికి ఎక్కువ శాతం మెయిన్గా అది చైన్ బ్రేక్ చేయాలంటే ఎక్కువ శాతం వాళ్ళు టచ్ చేయకుండా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఎక్కువ శాతం జనసాంద్రత ఎక్కువ జనాలు ఎక్కువ శాతం గుమ్మిగూడ ప్రదేశాలు పోకుండా, ఇంట్లోనే వండుకుంటూ, ఇంట్లో సేఫ్ వండుకుంటూ, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ, శానిటైజర్ వాడుకుంటూ, ఎవరి జాగ్రత్తలో వాడుకుంటే బాగా ఎమర్జెన్సీ అవసరం ఉండి, కొన్ని నిత్యావసరాల సరుకులు అవసరం ఉండి, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి, అటువంటి వాళ్ళు కంపల్సరీ బయటికి వెళ్ళాలి అనే పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలి. లేదంటే వాళ్ళు ఇంట్లోనే ఉండడం చాలా బెటర్. ఇంట్లోనే ఉండి ఎవరి కరోనా కట్టడికి సులువు అవుతుంది. అయితే లాక్డౌన్ అనేది ఇప్పుడు ప్రభుత్వం అంచెలుగా మనకు ఎత్తివేసుకుంటూ వస్తుంది సార్. మరి ఆ విధంగా ప్రజలు అనేది గుంపులుగా రోడ్డు మీదకి వస్తున్నారు. మరి దాంతో ఇంకెక్కువ అయ్యే ప్రభావం ఉందంటారా, లేకపోతే తగ్గుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ 10,000 కేసులు మన భారతదేశంలో ఫస్ట్ 10,000 కేసులు కావడానికి, కరోనా కేసులు పెరగడం కోసం 74 రోజులు పట్టింది. అప్పటి ఫస్ట్ ఒక మినిమం 2.5 మంత్స్ కంటే ఎక్కువ పట్టింది. ఫస్ట్ 10 నుంచి 10,000 నుంచి 20,000 తీసుకుపట్టడానికి 16 రోజులు పట్టేది. అట్లా నాన్ గ్యాప్ పీరియడ్ అనేది తగ్గుకుంటుంది. లాస్ట్ 60,000 నుంచి 70,000 రావడానికి జస్ట్ 3 డేసే పట్టింది, 3 రోజులు పట్టింది. సో అందరూ జనాలందరూ బయటకు వస్తున్నారు కాబట్టి లక్షణాలు ఉన్న వ్యక్తి బయట కరోనా లక్షణాలు బయట పడుతున్నాయి కాబట్టి ఆ లోపే చాలా మందికి అయినా కరోనా అంటిస్తున్నాడు. సో అట్లా ఎవరి జాగ్రత్త వాళ్ళు వండుకుంటూ గుమ్మి కొడకుండా అందరూ బయటకు రాకుండా ఇంకా లాక్డౌన్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఇంకా ఈ కంట్రీ ఇంకా ప్రభుత్వాన్ని కూడా విన్నపించేది ఏంటంటే లాక్డౌన్ ఇంకా స్ట్రిక్ట్గా కంట్రోల్ ఇట్లా స్ట్రిక్ట్గా పెట్టాలని, ఈ లాక్డౌన్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని, ఇంకా కొన్ని షాప్స్ అవసరమైతే ఇంకా షట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ అవసరమైతే బాయిన్స్ కానీ ఇంకా వేరే అవి చేస్తేనే కంట్రోల్ అవుతుందని నా విన్నపం. లాక్డౌన్ అనేది కొంచెం అంచెలంచెలుగా విడిచిపెట్టకుండా దాన్ని అట్లనే కంటిన్యూ చేయాలంటే కొంతవరకు మనము ఈ వ్యాధి అనేది మనం తప్పకుండా నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.